మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు. బుధవారం నెల్లూరు నగర పరిధిలోని 44, 45, 46 డివిజన్ల పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గాంధీబొమ్మ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ అందడం లేదన్నారు. చట్ట ప్రకారం వర్తించాల్సిన సెలవులు అమలు చేయడం లేదని వాపోయారు. హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ సీనియర్ నగర కార్యదర్శి ఎం అశోక్, శ్రీకాంత్, మేరమ్మ, ఏడుకొండలు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో అనేక మౌలిక సదుపాయాలని ప్రజలకు అందించడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈరోజు చెత్త చెదారాలు, మలినాలు, వ్యర్థాలు, అనేక రకాల ఆసుపత్రుల వ్యర్థాలు ఇవన్నీ కూడా ఒట్టి చేతులతో శుభ్రపరుస్తూ మున్సిపల్ కార్మికులు వారి ఆరోగ్యాల్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాల్ని ఈరోజు కాపాడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్మికుల్లో దళితులు, గిరిజనులు 99% ఉన్నారు. వారందరూ కూడా చాలీ చాలినటువంటి జీతాలతో, అప్పులతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మున్సిపల్ కార్మికుల్లోనే ఇంజనీరింగ్ సెక్షను, లైటింగ్ సెక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సెక్షను, డ్రైవర్స్ ఇటువంటి అనేక మంది ఉన్నారు. వారెవరికి కూడా హెల్త్ అలవెన్స్ అనేటటువంటిది వర్తింపజేయడం లేదు. హెల్త్ అలవెన్స్ వర్తింపజేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి హెల్త్ అలవెన్స్ సక్రమంగా ఇవ్వడం లేదు. ఈరోజు బట్టలు, చెప్పులు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు లాంటివి గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే ఇచ్చారు. ఏడాదికి ప్రతి ఏడాది ఇవ్వాల్సినటువంటివి. వారి జీతాల్లో పట్టుకుంటున్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి అన్నీ కూడా సక్రమంగా జమ కాక బెనిఫిట్స్ అనేటటువంటివి అందడం లేదు. చనిపోయిన కార్మికులకి ఎక్స్గ్రేషియా ఇవన్నీ చెల్లించడం లేదు. వీటి ఇటువంటి సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాననేటటువంటి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం అమలు చేయడంలో చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన చర్య కాదు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల్ని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.